వెంకటి గారి, అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీరు మీకు ఓట్ వేసి గెలిపించారు. మీ డెఫినేషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలేమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీ బోర్డ్ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కైతే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమైంది బయటపడుతుంది.